ఇక నీట్ ఏడాది వాయిదా ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. నీట్ పై ప్రభుత్వ వివరణ న్యాయ సలహా తీసుకున్న తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. దీంతో ఈ ఏడాది నీట్ వాయిదా పడింది. ఆర్డినెన్స్ తో నీట్ నుంచి ప్రభుత్వ సీట్లకు మినహాయింపు లభించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి చెప్పండి, ఓవరాల్ గా ఇక నీట్ పై ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్? మొత్తం ఈ సంవత్సరం సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసినట్టే. ఈ కోర్టు ఏదైతే నీట్ పై బ్యాచ్ ఒక సంవత్సరానికి బ్యాచ్ చేయడానికి ఒప్పుకోలేదు, పోస్ట్పోన్ చేయడానికి ఒప్పుకోలేదు, ఈ సంవత్సరం నీట్ ఉందని కోర్టు చెప్పిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఇంకా ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. దానికి నిన్న చెప్పినట్ట రాష్ట్రపతి కూడా చాలా సేపు భేటీ అయ్యారు. దానిపై పూర్తి వివరాలు రాష్ట్రపతికి చెప్పినట్ట వివరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నీట్ ఆర్డినెన్స్ సైన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం మంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ కాలేజీలు వాటి నుంచి ఈ ఒక్క సంవత్సరానికి మాత్రం తమ సొంత ఎగ్జామ్స్ పెట్టుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి మాత్రం నీట్ కంపల్సరీగా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏది కూడా సొంత ఎగ్జామ్స్ తీసుకుని కూడా పెట్టుకోవడం లేదు. వాళ్ళకు మాత్రం నీట్ ద్వారానే ఈ అడ్మిషన్స్ అనేవి జరిగి తీరాలి. అలాగే ఎన్ఆర్ఐసీస్ కూడా వాటి ద్వారానే జరగాలి. తీసుకునే చాలా పచ్చగా ఆర్డినెన్స్ లో ఉంది. దీంతో ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శలు వస్తున్నాయో, వాళ్ళు డబ్బు కోసం ఎంతవరకు తెగిస్తున్నారంటూ వాటికి ఒక చెక్ పెట్టినట్టయితే అవుతుంది. బట్ ఏదైనా మాత్రం నీట్ మీద ఆర్డినెన్స్ ఏదైతే ఉందో దాని మీద రాష్ట్రపతి సైన్ చేయడంతో ఒకసారిగా అటు 14 రాష్ట్రాలు ఏవైతే అభ్యంతరం వ్యక్తం చేస్తాయి ఈసారి నీట్ వద్దని ఆ రాష్ట్రాలన్నీ, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కొరకు ఒక రిలీఫ్ గా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఒక్క సంవత్సరానికి మాత్రం ఇక నీట్ ఉండదు గవర్నమెంట్ సీట్లకి, కానీ ప్రైవేట్ కాలేజీలకి ప్రైవేట్ సీట్లకు మాత్రం నీట్ అయితే ఉంటుందని ఆర్డినెన్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సారథి.